తెలంగాణ వ్యాప్తంగా సెప్టెంబర్ 17 విమోచన దినోత్సవం సందర్భంగా బీజేపీ నేతలు జాతీయ జెండా ఎగురవేసి ప్రభుత్వం అధికారికంగా జరపాలని డిమాండ్ చేశారు. ఉద్యమ నేత అని చెప్పుకునే సీఎం కేసీఆర్ ఎందుకు జరపడం లేదని సిరిసిల్ల బీజేపీ నేతలు ప్రశ్నించారు. ఇప్పటికైనా తెలంగాణ ప్రజల మనోభావాలను అర్థం చేసుకుని ప్రభుత్వం తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా జరపాలని సిరిసిల్ల బీజేపీ నేతలు రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్కు వినతి పత్రం సమర్పించారు. హైదరాబాద్ సంస్థానానికి మాకు స్వతంత్రం రాలేదు, మేము హైదరాబాద్ సంస్థానం మేమే రాజులుగా ఉంటామని చెప్పేసి దాన్నే ప్రకటించుకోవడం జరిగింది. అలా తెలంగాణ ప్రజలను కాసిం రజ్వి పేరుతో రజాకారులను సృష్టించి అనేకమైనటువంటి అరాచకాలు మరే ప్రజలను అనేకమైనటువంటి ఇబ్బందులకు గురి చేస్తూ అనేకమైనటువంటి అత్యాచారాలకు పాల్పడినటువంటి మహిళలపై అటువంటి సంఘటనలు జరుగుతున్నటువంటి తరుణంలో అప్పటి హోంశాఖ సహాయ మంత్రి హోంశాఖ మంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు మరి హైదరాబాద్ సంస్థానంలో ఇటువంటి ఆగడాలకు మరి తావులేదని చెప్పేసి తప్పనకుండా హైదరాబాద్ సంస్థానం కూడా మన భారతదేశంలో విలీనం చేయాలి. హైదరాబాద్ సంస్థానం నుంచి మనం భారతదేశం తరఫున మా సంస్థానాన్ని కూడా కలుపుకోవాలనే ఉద్దేశంతో అప్పటి రాజు అయినటువంటి నిజాం నిరంకుశ పాలన నుండి మరి నిజాం సైనికులను పెట్టి హైదరాబాద్ సంస్థానాన్ని కూడా భారతదేశంలో కలుపుకోవడం జరిగింది. సెప్టెంబర్ 17th 1948 రోజు మరి తెలంగాణకు హైదరాబాద్ సంస్థానానికి విమోచనం కలిగినటువంటి రోజు. మరి అప్పటి హైదరాబాద్ సంస్థానంలో ఉన్నటువంటి కర్ణాటక మరి మహారాష్ట్ర జిల్లాలు ఏవైతే ఉన్నాయో అక్కడి ప్రభుత్వాలు హైదరాబాద్ సంస్థానానికి విమోచనం కలిగి మరి సెప్టెంబర్ 17th మరి విమోచన దినోత్సవాన్ని అధికారికంగా ఆ రాష్ట్రాలు ప్రకటించుకొని ఉత్సవాలు జరుపుకుంటుంటే మరి తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ రాకముందు మరి మాటలు చెప్పినటువంటి హామీలు ఇచ్చినటువంటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా జరుపుతామని చెప్పేసి గద్దెనెక్కినటువంటి కేసీఆర్ గారు ఈనాటికి మరి తెలంగాణ విమోచన దినోత్సవాన్ని జరుపుకపోవడం చాలా విచారకరం. తప్పకుండా భారతీయ జనతా పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈ జిల్లా కలెక్టర్ గారికి మేము వినతి పత్రం ఇవ్వడం జరిగింది.